ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది, ఎజెండా స్పష్టంగా కనబడతా ఉన్నది, ప్రజల మూడ్ స్పష్టంగా కనబడతా ఉన్నది. గమ్మత్ ఏంటంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు 9.5 ఏళ్ళు ఒక ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత ఎంతో కొంత అసంతృప్తి ఎంతో కొంత అక్కడక్కడ ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతుంది. నేను దాదాపు 33 నియోజకవర్గాలు తిరిగినా లక్షలాది మంది ప్రజలతోని నేరుగా మాట్లాడినా ఒక్కటంటే ఒక్క చోట కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కనబడకపోగా ఇవాల కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలోని పేదలు రైతులు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు బాగుంటారు అనే ఒక విశ్వాసం ఒక అచంచలమైన నమ్మకం మన నాయకుడు కేసీఆర్ గారి మీద కనబడతా ఉన్నది. దానికి కారణాలు కోకొల్లలిగా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. కానీ గమ్మత్ ఏంటంటే ఎన్నికలు రాగానే ఇక కాంగ్రెస్ పార్టీలో వాళ్ళైతే వాళ్ళకు ఒక అలవాటు, ఈరోజు కాదు మొదటి నుంచి అలవాటు, వాళ్ళకు ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను కూడా. ఎన్నికలు వస్తున్నాయనగానే కాంగ్రెస్ పార్టీలా కొత్త అంగిలా గుట్టించుకుంటారు, కొత్తగా వాళ్ళ ఇళ్లలకు సునాలు వేసుకుంటారు. నేను మంత్రి అంటే కాదు, నేను మంత్రి అని ఒకనకొకడు లొల్లి, కాదు కాదు నేను ముఖ్యమంత్రి అని ఇంకొకడు, ఒక 5-6 జమ అవుతారు అట్లా. ఇక వాళ్ళు అట్లా జమ అయినారంటే ఇక ఇంకేది ఇంకో దిక్కు వెళ్ళి ఇంకో దిక్కు ఇది స్టార్ట్ అవుతుంది. ఇక మీడియాలో ఒక సర్వే వస్తుంది, అయిపోయింది 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 అంటారు. నేను లాస్ట్ టైం కూడా ఇదే చూసినాం, సేమ్ కథ, సేమ్ బొబ్బా, సేమ్ లొల్లి. అగో వచ్చినట ఆయన ఎవరు వచ్చినట ఆడికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు ఒకటైనరట అనగానే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్, ఆయన ఒక గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చిండు, కేసీఆర్ నోడిచ్చేదాకా నేను గడ్డ మీద ఇయ్యా అన్నాడు. మరి ఉత్తమన్న గడ్డం ఉన్నదో పీకిందో నాకు తెలియదు, కానీ మస్తు విన్న మీ డైలాగులు, ఉదరగొట్టే డైలాగులు, ఉపన్యాసాలు, బిల్డప్లు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా డైలాగ్ కొట్టిండు, కొడంగల్ నన్ను ఓడిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఆ సన్యాసి మళ్ళీ పోటీ చేస్తాడు, అది వేరే విషయం. కానీ అంటే ఈ బేకార్ మాటలు, బేకార్ డైలాగులు, ఇళ్లలకు సునాలు వేయించుకున్నాడు, కొత్త అంగిలాగులు, కొత్త లాల్చి పైజామాలు, ఇదివరకు చూసిన కథనే తప్ప ఏముండదు. ఇలా అంతా బోగస్ ముచ్చట, బోగస్ కథ. కానీ ఒక్కటి మాత్రం కాంగ్రెస్ వాళ్ళకు వెన్నతోని పెట్టిన విద్య ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళకు ఎలక్షన్ అంటే ఏటీఎం, ఎలక్షన్ వచ్చిందంటే పీసీసీ ప్రెసిడెంటు సంపుడే సంపుడిగా. ఏముంది, ఒకనాడు ఓటుకు నోటు, కరెక్ట్గా 5-6 ఏళ్ళ కిందట ఓటుకు నోటు ఎవలది, ఇదే రేవంత్, ఇదే రేవంత్. ఇవ్వాలనేమో సీటుకు నోటు, అందుకే ఇప్పుడు ఆయన ఇక రేవంతు అంటలేరు, ఇప్పుడు రేట్ ఎంత అంటున్నారు ఫోన్ చేసి. ఒక్కొక్క సీటుకు బేరం పెట్టి 20 కోట్లు 25 కోట్లను అర్రాస్పాట వాడి మొత్తానికి 4 పైసలు లోపలేసుకోవాలి. ఆగమాగం ఏదో జరిగినట్టు బిల్డప్ ఇవ్వాలి తప్ప ఏమి లేదు. వాళ్ళతో ఊదు కాలది, పీరి లేవది, ఏమి కూడా కాదు. ఎందుకంటారా ఇవాళ ఒక మాట దయచేసి మీరు ఆలోచించండి. నిజంగా ఇవాళ ఒక పార్టీ ఓటు అడగాలి, ప్రజల దగ్గరకు పోవాలి, ఓటు అడగాలి. ఏం ముఖం పెట్టుకుని అడగాలి? కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాలో దేవరకొండలో ఏం ముఖం పెట్టుకుని అడగాలి? మీకు మొత్తం ఫ్లోరోస్ ఇస్తుంది, మిమ్మల్ని నాశనం చేసినాం కాబట్టి మాకే ఓటేయమంటావా? లేదా మాకు 60 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చినా కరెంట్ ఇయ్యలేని సన్నాసులం మేము కాబట్టి మాకు ఓటేయమంటావా? 60 ఏళ్ళు అధికారం ఇచ్చినా పెద్ద పెద్ద పొడుగు పొడుగు నాయకులందరికీ కూడా మంత్రులు చేసిన ఆడ నీళ్ళియలేని దుస్థితిలో ఉన్న చాతగాని వెధవలం కాబట్టి ఓటేయమంటారా? 60 ఏళ్ళు ఉన్నా కూడా రైతు బంధు ఇయ్యాలన్న ఆలోచన మా పుర్రెకు తట్టలేదు, ఇలా కేసీఆర్ ఇచ్చినాక దాన్ని మేము కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మాకు ఓటేయమంటారా? 60 ఏళ్ళు ఉన్నా కూడా 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలన్న ఆలోచన ఎన్నడూ కూడా మాకు రాలే, ఇవాళ మాత్రం కేసీఆర్ ఇస్తాడు కాబట్టి ఆయన రోజుకి 24 గంటలు ఇస్తే మేము 48 గంటలు ఇస్తామని చెప్పి డైలాగులు కొడుతున్నందుకు ఓటే అన్నా. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటు? కరెంట్ ఇచ్చిండ్రా ఆయన చక్కగా, మంచినీళ్ళు ఇచ్చిండ్రా, ఏమిచ్చింది కాంగ్రెస్ నల్లగొండకు ఫ్లోరోసిస్ తప్ప? వాళ్ళ నాయకులు పెరిగినరు, ఒక్కొక్కరిని చూస్తే వాళ్ళు అంత ఉంటాడు 6-6 ఫీట్లు 7-7 ఫీట్లు. మన నాయకులేమో కొద్దిగా చిన్నగా బక్కగున్నారు. రవీందర్ అన్న చిన్నగానే ఉన్నాడు, జగదీష్ అన్న చిన్నగానే ఉన్నాడు, బిలియా కూడా చిన్నగానే ఉన్నాడు. నేను బిలియా అన్న నాయకు అంటే గట్టిగున్నాడేమో అనుకున్నా, నువ్వు కూడా పెద్ద పొడుగు లేవు బిలియా భయ్. నేనేమంటున్నా, వాళ్ళు ఆజానుబాహులు, ఒక్కొక్కడు 6 ఫీట్లు 6.5 ఫీట్లు ఉన్నాడు, కానీ వాళ్ళు పెరిగినారు కానీ ప్రజలను మాత్రం పెంచలే. అదే కేసీఆర్ పాపం బక్కగా ఉంటాడు సారు, కానీ ఆయన మాత్రం ఇలా నంబర్ 1 స్టేట్ చేసిండు తలసరి ఆదాయంలో, నంబర్ 1 స్టేట్ చేసిండు కేసీఆర్ గారు తెలంగాణ. మన నల్లగొండకి ఏం చేసిండు, మా పూర్వ నల్లగొండ జిల్లాకి ఏం చేసిండు అని మీరు అడగొచ్చు. ఏం చేసిండు అంటే కేసీఆర్ గారు ఒక్క మీ దేవరకొండ నియోజకవర్గంలో ఇవాళ 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి, 600 కోట్ల రూపాయలతో నడుస్తూ ఉన్నాయి, అవన్నీ కూడా రాబోయే సంవత్సరం లోపల పూర్తవుతాయి. మీ దశాబ్దాల కళ, 60 ఏళ్ళు
అరవై ఏళ్ళు మిమ్మల్ని సావగొట్టింది కాంగ్రెస్ తప్ప, పేరు చెప్పి ఊరిచ్చింది తప్ప, డిండి ఎత్తిపోతల పథకం ఎన్నడూ పట్టించుకోలేదు. రాబోయే సంవత్సర కాలం లోపలనే పనులు జరుగుతూ ఉన్నాయి. సంవత్సర కాలం లోపలనే ఆ నీళ్లు తెచ్చి దేవరకొండ ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అది మాత్రమే కాదు, మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఏ దేవరకొండలోనైతే ఆనాడు గిరిజనులు బిడ్డలు నమ్ముకుంటా ఉన్నారనే ఒక దుస్థితి ఉండేనో, ఇలా గిరిజన తాండాల్లో దేవరకొండలో ఇవాళ బంజారాయిల్స్లో ఉండే డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఏ మంచి నీళ్లు కృష్ణా నీళ్ళు వస్తున్నాయో, మీ దేవరకొండ బస్తీల్లో కూడా తాండాల్లో కూడా అవే నీళ్ళు ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇవాళ రైతు బంధు ఒకటి రెండు కాదు, 73,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు బీమా ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. ఆడపిల్లల పెళ్లికి 116 రూపాయలు సాయం చేసే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. కేవలం 141 కొత్త గ్రామ పంచాయతీలు కాదు, కొత్తగా 3 మండలాలు చేసుకున్నాం దేవరకొండలో. దేవరకొండ నగర పంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నాం మొన్ననే రవీంద్ర. దేవరకొండ నగర పంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నాం మొన్ననే రవీంద్ర కుమార్ గారు అడిగినారు, అన్నా మరి మిషన్ భగీరథ వల్ల రోడ్లు పాడైనాయి, కొన్ని డబ్బులు కావాలి మున్సిపాలిటీ కంటే, 30-35 కోట్ల రూపాయలు వారు అడగంగానే వెంటనే మంజూరు చేయడం జరిగింది. ఇన్ని పనులైతే, ఇన్ని పనులు మన కళ్ళ ముందు కనబడుతుంటే, మంచినీళ్ళు బాగాయి, కరెంటు బాగాయి, వ్యవసాయం బాగాయి, లిఫ్టులు బాగా చేసి, సంక్షేమం, 200 రూపాయల పెన్షన్ 2,000 అయ్యింది, ఇవాళ ఇవన్నీ కళ్ళ ముందు కనబడతలేవా? గిరిజనుల రిజర్వేషన్ 6 నుంచి 10% పెరిగింది, తాండాలు బ్రహ్మాండంగా పంచాయతీలైనాయి. ఇన్ని పనులైతే ఇంత స్వల్ప సమయంలో కొత్త రాష్ట్రంలో 99.5 ఏళ్లలో ఇన్ని పనులైతే ఇవాళ కాంగ్రెస్ ఓడొచ్చి ఏం చెప్పాలనో తెలియక, నిజంగా కూడా భావదారిద్ర్యపు ప్రతిపక్షం ఇది, ఇంటెలెక్చువల్లీ బ్యాంక్ క్రప్ట్ ప్రతిపక్షం. ఏం చెప్పాలనో తెలియదు. ఇదివరకేమో ప్రతిపక్షాలకు పని ఉంటుండే, ఎండాకాలం వచ్చిందంటే నీళ్ల కోసం కరెంటు కోసం ధర్నాలు ఉంటుండే, ఇప్పుడు ఆ పని లేదు. తాగునీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, బ్రహ్మాండంగా లిఫ్ట్ ఇరిగేషన్లు నడుస్తున్నాయి, చెరువుల పూడిక తీసుకున్నాం, చెరువులు బాగా చేసుకున్నాం, వృత్తి పనులకు ఆదరించుకుంటున్నాం, ఇన్ని చేసిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇచ్చుకున్నాం, ఇన్ని చేసిన తర్వాత ప్రతిపక్షానికి పని లేదు. అందుకే ఏమంటుడు కాంగ్రెస్ వాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటుడు, ఒకటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటుడు కాంగ్రెస్ వాడు. ఒక్క ఛాన్సా? ఎన్ని ఛాన్సులు ఇచ్చినాం కాంగ్రెస్కు మనం? 11 ఛాన్సులు ఇచ్చినాం. 55 ఏళ్ళు వాళ్ళు కదా రాష్ట్రాన్ని దేశాన్ని నడిపింది. ఇవాళ వచ్చి నిన్ననే ఊడినట్టు ఆకాశంలోకి వెళ్ళి, నిన్ననే పుట్టినట్టు ఆ పార్టీతో, నిన్ననే మొన్ననే పుట్టినట్టు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఒకటే, మన ఏళ్ళుతోని మన కంటినే పొడుచుకుందామో ఆలోచించండి. 9.5 ఏళ్ల కింద ఏంది పరిస్థితి? 9.5 ఏళ్ల కింద దేవరకొండలో ఏదన్నా ఒక తాండాలో ఎవరన్నా పెద్ద మనిషి చచ్చిపోతే ఏంది పరిస్థితి అన్నాడు? మనమే కదా కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి బతిమలాడుకున్నది, అన్నా మా తాండ పెద్ద మనిషి చచ్చిపోయిండు, మేము బాయికాడికి పోయి స్నానాలు చేసి ఇంటికి పోవాలి, ఇంట్లోకి రానియర్ లేకపోతే దయచేసి ఒక 10 నిమిషాలు కరెంట్ ఇవ్వన్నా స్నానం చేసి ఇంటికి పోతామని అని అనుకున్న మాట వాస్తవమా కాదా? వాస్తవమైతే కాంగ్రెస్కు బుద్ధి వచ్చేటట్టు, సిగ్గు వచ్చేటట్టు, చప్పట్లతో ఒకసారి బుద్ధి వచ్చేటట్టు చెప్పండి.